Correcto. ఓకే, సో స్టార్ట్ చేయొచ్చా? టోటల్ ఎంతమంది ఉన్నారు? 3 17 సార్. రెడీ? 8 ఓకే, 17 రైట్, టోటల్ 18. ఓకేనండి, సో మన కోర్స్ వచ్చేసి What is that? Sir, I'll share my screen. Okay. Okay, sir. Yes, sir. Visible now? Yeah, okay, sir. Yes, sir. Yes, sir. Right. So, sir, మనం ఈ ఆప్చీ సింగిల్ మేజర్ సిలబస్ చూస్తే ఈ వెబ్సైట్ లో మనది ఏంటండి, బిఎస్సి ఫిజిక్స్ ఓకే, సో సెమిస్టర్ 1 చూద్దాం. రైట్, సో ఈ సింగిల్ మేజర్ ప్రోగ్రామ్ లో బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మనకి బిఎస్సి ఏమనంటే, ఫస్ట్ సెమిస్టర్ లో 2 కోర్ పేపర్స్ ఉంటాయి అండ్ 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి, మల్టీడిసిప్లినరీ ఒకటి, స్కిల్ కోర్సెస్ 2, టోటల్ 7 పేపర్స్ ఉంటాయి ఇన్ ఫస్ట్ సెమిస్టర్. ఓకే, అండ్ ఈ కోర్ కోర్సెస్ లో మనకి ఆ సిలబస్ చూస్తే 2 పేపర్స్ ఉన్నాయి, ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ ఒకటి, రెండవది అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్. సో ఇందులో సెకండ్ పేపర్ లో ఫిజిక్స్ పార్ట్ నేను డీల్ చేస్తున్నాను, అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్. అండ్ ఇక్కడ మనం చూస్తే అడ్వాన్సెస్ ఇన్, సో ఎసెన్షియల్స్ అనేది బేసిక్స్ గురించి మాట్లాడుతుంది, ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫిజికల్ కెమికల్ సైన్సెస్. సో ఎసెన్షియల్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎసెన్షియల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో మొత్తము 5 యూనిట్లు ఉంటాయి, ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ దెన్ అప్లికేషన్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి, స్టూడెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ప్రతి యూనిట్కి సంబంధించి. ఈచ్ యూనిట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అసోసియేటెడ్. సో ఇక్కడ మనం చూసేది ఏంటండి, వీఆర్ డీలింగ్ విత్ అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్. సో అడ్వాన్సెస్ అనే పేపర్ మనం డీల్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులోంచి ఏమేమి ఉన్నాయి,
సో అడ్వాన్సెస్ ఇన్ బేసిక్ మ్యాథమెటిక్స్, అడ్వాన్సెస్ ఇన్ బేసిక్ మ్యాథమెటిక్స్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ లైక్ మనకి ఆల్ సైన్సెస్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి టాపిక్స్ ఇందులో ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. స్ట్రైట్ లైన్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్. సో మనకి ఫిజిక్స్ లో ఎస్పెషల్లీ మనం ఫిజిక్స్ మనకి ఫిజిక్స్ లో అవసరమైనటువంటి టాపిక్స్ మ్యాథమెటికల్ టూల్స్ ఏమి నేర్చుకుంటారు. స్ట్రైట్ లైన్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్ and then advances in physics. So present name so advances in chemistry, advances in mathematical physics will be dealt by me. And chemistry faculty unit 3 deal chestaru, maths faculty unit 1, unit 5 computer science faculty deal chestaru. Okay, so present manam chudalsindi unit 2 okati, unit 4 okati. Advanced physics, advanced applications of physics and chemistry. Okay, now continuation to that, student activities put on time, advances in physics. Okay nandi, so this is the basic idea. Indulo manaku unnatundi topics enti, advances in physics anna dantlo renewable energy generation, energy storage, energy efficient materials and devices. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కంటెంట్ కూడా నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ అరవటే బుక్ ఆన్ దిస్, సో దీనికి సంబంధించిన బుక్ నేను కొంత రాస్తున్నాను, ఐ షేర్ దట్. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ స్టోరేజ్, దీని గురించి మనము డిస్కస్ చేయాలి యాజ్ ఆఫ్ నౌ. అండ్ కంటిన్యూషన్ టు దట్ దానికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ కూడా మనము చూద్దాం. ఓకే, share that also. వైట్ కలర్ జాబ్ అంటే ఇదేనా? ఐ షేర్ దట్ this is the one. Is it visible?
సో ఇందు మనం చూడాల్సినటువంటి టాపిక్స్ రెండు అనేది రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నానోటెక్నాలజీ కోర్ టాపిక్స్. సో అందులో నుంచి సబ్ టాపిక్స్ చూద్దాం. అడ్వాన్సెస్ ఇన్ ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏ విధంగా మనం చూడాలి టాపిక్ అడ్వాన్సెస్ ఇన్ ఫిజిక్స్. ఓకే, సో బేసిక్ అడ్వాన్సెస్ అనేసరికి మనం వేటి గురించి మాట్లాడతాము? ఏరోస్పేస్ సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెటీరియల్ సైన్స్. సో ఏంటంటే మనకి బల్క్ కాస్మాలజీ స్పేస్ ఫిజిక్స్ దగ్గర నుంచి స్మాల్ నానో సైన్స్, నానో మెటీరియల్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వరకు ఉన్నటువంటి అడ్వాన్సెస్ ఏంటనేవి స్మాల్ ఓవర్వ్యూ చూద్దాము. అండ్ ఫర్దర్ విల్ గోయిన్ టు రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. సో హియర్ ఆ బల్క్ మెటీరియల్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ సైన్సెస్. సో మేజర్ రీసెర్చ్ ఆస్ట్రోఫిజిక్స్ లో జరుగుతుంది ఏంటి అంటే ఎక్సో ప్లానెట్స్. ఈ అవుట్ సైడ్ ద ఎర్త్ మనకి ఎక్సో ప్లానెట్స్ అంటే సిమిలర్ టు ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఇంకెక్కడ ఉన్నాయనేది వెతుకుతూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే 12 light years, 15 light years ఇలాగా వెరీ వెరీ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ అవన్నీ కూడా. సో అండ్ ఇప్పటికి మనం చూసినటువంటి హయ్యెస్ట్ స్పీడ్ ఒక 6 kilometers per second ఉందండి, 6 or 12 kilometers per second అంతే. సో ఈ సిచ్యువేషన్లో మనకి 12 kilometers per second ఏదది మన వాయేజర్ స్పేస్ షిప్స్ వెళ్తున్నాయి, కొన్ని ఏది సోలార్ సిస్టమ్ని క్రాస్ చేసేసి కొన్ని స్పేస్ షిప్స్ ట్రావెల్ చేస్తున్నాయి. దే స్పీడ్ ఆల్సో వెరీ లిమిటెడ్ ఒక 15-20 hundreds ఉన్నట్టుంది అట్మోస్ట్ అంతే. అంతకు మించి ఇప్పుడు మనము 8 lakh kilometers ఇలాంటి కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ ట్రావెల్ చేయడం అనేది యాజ్ ఆఫ్ నౌ ఊహించడానికి కూడా స్టిల్ సెర్చింగ్ ఫర్ దోస్ ఎక్సో ప్లానెట్స్. అంటే ఎలాంటి ప్లానెట్స్ గురించి సెర్చ్ అనేది జరుగుతుంది. అవసరం ఏంటండి అంటే మనం ఈ మధ్య కాలంలో వెళ్తామని లేదు, అండ్ ప్రస్తుతం ఉన్న స్పీడ్స్కి ఇప్పుడు బయలుదేరినా కానీ ఇట్ టేక్స్ ఎ ఫ్యూ లైఫ్ టైమ్స్, కొన్ని జనరేషన్స్ అయితే కానీ అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈ కండిషన్స్ లో ఎక్సో ప్లానెట్స్ గురించి వెతకాల్సిన అవసరం ఏమొస్తుంది? వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? అవసరం ఏమైండొచ్చు అంటారు? శాంసన్ మనకి ఓజోన్ డిప్లీట్ అవుతుంది కదా సార్. ఏమండి? ఓజోన్ డిప్లీట్ అవుతుంది కదా సార్ మనకి. ఓజోన్ డిప్లీట్ అవుతుంది, సో ఎర్త్ వదిలేసి పారిపోదామని. ఎక్సో ప్లానెట్స్ అంటే మనకి సోలార్ సిస్టమ్ దాటి బయట ఇంకెక్కడైనా ఉన్నాయి ఎర్త్ లాంటి ప్లానెట్స్ అని. మార్స్ మీద ఒక కాలనీ సెటిల్ చేస్తున్నారు ఇలాన్ మస్క్ అండ్ టీమ్ మిగతా వాళ్ళు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే అక్కడ మనకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం జనరేట్ చేస్తున్నాం, అట్లా కాకుండా కంప్లీట్ ఎర్త్ లాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్లానెట్స్ ఏమన్నా వెతుకుతున్నారు. సో సింపుల్ పర్పస్ ఏంటి అంటే అసలు ఆ ప్లానెట్ మీద లైఫ్ ఎట్లా ఉంది, మేబీ వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉండొచ్చు, లేదు మనకన్నా ముందు ఉండి ఉండొచ్చు. సో విల్ గెట్ సమ్ అప్డేట్ అబౌట్ దెమ్ అండ్ మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి కానీ, లేదు మన పాస్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కానీ అవి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా ఉపయోగపడతాయి. సో దట్ ఆ సిమిలర్ కండిషన్స్ ఉన్నటువంటి ప్లానెట్స్ ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుంది ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. దట్స్ వన్ మేజర్ advantage or application of searching for these exoplanets. Alage space travel techniques
అండ్ బయోఫిజికల్ స్టడీస్. అంటే మనము ఈ మైక్రోగ్రావిటీలో స్పేస్ ట్రావెల్లోకి వెళ్ళినప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం కూడా మారిపోతుంది. మనం ఎర్త్ మీద ఉన్నంత వరకు మనకి హార్ట్ అనేది ఈ గ్రావిటీ ఒకటి కిందకు లాగేస్తూ ఉంటుంది, కాబట్టి హార్ట్ అనేది బాడీలో కొంచెం అబౌవ్ ద మిడిల్ పాయింట్ ఉంటుంది. సో దట్ బ్లడ్ కిందకి ట్రావెల్ చేయడం మీద పైకి కష్టం కాబట్టి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ గ్రావిటీ. సో హార్ట్ అనేది బాడీలో కొంచెం పైకి ఉంటుంది, సో దట్ పైకి కొంచెం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసి కింద ఫోర్స్ ఏమవుతుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా మారిపోతుంది. సో ఈసారి కాళ్ళలోకి బ్లడ్ అసలు వెళ్ళదు, బ్రెయిన్ లోకి బ్లడ్ మొత్తం ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ బ్రెయిన్ ఎంత పెద్దగా ఊపిపోతుంది, కాళ్ళు ఇవన్నీ వీక్ అవుతాయి. సో ఇలా బయోలాజికల్ చేంజెస్ ఇన్ మైక్రోగ్రావిటీ కంప్లీట్ స్టడీ దాని మీద వర్క్అవుట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఈ సిస్టమ్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అండ్ అదర్ సైడ్ జరుగుతున్న వర్క్స్ ఏంటంటే సోలార్ సిస్టమ్ మీద స్టడీ జరుగుతుంది. వాన్ అలెన్ బెల్ట్ అనేది మనకి ఈ ఎర్త్ మీద లైఫ్ ఉండటానికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ షీల్డ్ అనేది ఒకటి ఉంది. ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అండ్ బ్లాక్స్ ఆల్ ద రేడియేషన్ ఫ్రమ్ ద సన్. మేజర్ రేడియేషన్, మనకి హార్మ్ఫుల్ రేడియేషన్ అంతా కూడా మ్యాగ్నెటిక్ షీల్డ్ వల్ల ఆగిపోతుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న ప్లానెట్స్ కూడా అలాంటివి అనమాట, లైక్ మార్స్ అయినా కానీ సాటర్న్, జూపిటర్ ఇవన్నీ కూడా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి, మ్యాగ్నెటిక్ షీల్డ్ ఉన్నటువంటి ప్లానెట్స్. సో దట్ మనకి మనం కొత్తగా క్రియేట్ చేయడం కన్నా కూడా ఎగ్జిస్టింగ్ షీల్డ్లో బతకటం ఈజీ అయిపోతుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట రిసోర్సెస్ మీద. సో అలాంటి ప్లానెట్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ వాన్ అలెన్ బెల్ట్ దగ్గర ఏం జరుగుతుంది అంటే జస్ట్ బియాండ్ దట్ మ్యాగ్నెటిక్ షీల్డ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎట్ మ్యాగ్నెటిక్ షీల్డ్ ఎంత రేడియేషన్ ఎట్లా బ్లాక్ అవుతుంది అనే దాని మీద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ మ్యాగ్నెటోస్ఫియర్, ఎట్ అట్మాస్ఫియర్, సో రేడియేషన్ అనేది ఆ మ్యాగ్నెటిక్ షీల్డ్ దాటి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి, ఎటువంటి మాడిఫికేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి న్యూ పార్టికల్స్ జనరేట్ అవుతున్నాయి, ఇలాంటి వాటి మీద స్టడీస్ జరుగుతున్నాయి. అండ్ గ్రావిటేషనల్ పెర్టర్బేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ స్టడీ ఆఫ్ ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ ఎక్స్ట్రా. సో ఇలాగా ఈ స్పేస్ ఫిజిక్స్ లో జరుగుతున్నటువంటివి మన ఎర్త్ సరౌండింగ్స్ లో జరుగుతున్నవే ఎర్త్ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటున్నాయనే దాని మీద స్టడీ జరుగుతుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఇన్సైడ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, సో దట్ అంటే దాన్ని రీక్రియేట్ చేయడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనే దాని మీద మేజర్ ఫోకస్ అవుతుంది. ఆప్టిక్స్ లోకి వచ్చేసరికి ఈ లేజర్ అనే దాన్ని తయారు చేయడం వల్ల ఇట్ హ్యాస్ గాట్ ఎ మేజర్ అడ్వాంటేజ్. అంటే మిగతా అన్ని ఫీల్డ్స్ లో కన్నా కూడా ఆప్టిక్స్ లో కొంత ఎఫెక్టివ్ వర్క్ జరుగుతున్న కారణం ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ లేజర్. సో లేజర్ అనేది కంప్లీట్ బ్రాంచ్ ఆఫ్ ఆప్టిక్స్ ఒకటి డెవలప్ అయిపోయింది. లేజర్ స్పెక్ట్రోస్కోపీ అని, లేజర్ కూలింగ్ అని, ఫైబర్ ఆప్టిక్స్ అని, ఫ్లోరసెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని, ఇలా రకరకాలుగా డిఫరెంట్ ఈ ఆప్టికల్ స్టడీస్ అనేవి మనకి డెవలప్ అవుతున్నాయి. లైక్ క్వాంటమ్ ఆప్టిక్స్, క్రిప్టోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ లేజర్స్ నౌ. సో లేజర్స్ అనేది వెరీ షార్ప్ అండ్ వెరీ సిస్టమాటిక్ మెజరింగ్ టూల్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. లైక్ మనకి ఒక చిన్న ఒక సెల్ బాడీలో ఉన్నటువంటి ఒక నానో పార్టికల్ సైజ్ సెల్ని కూడా మనము ఇప్పుడు ఫోటో తీయచ్చు. అంటే నార్మల్ ఫోటోగ్రఫీలో మనకు వచ్చే లిమిటేషన్ ఏంటంటే రైలీ లిమిట్ అంటారు. రైలీ లిమిట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక రెండు ఆబ్జెక్ట్స్ని చూడాలంటే
సో దాని మీద ఒక లైట్ రే పడి రిఫ్లెక్ట్ అయ్యి మన దాకా రావాలి, ఒక లైట్ వేవ్ అనేది. సో ఇలాగా ఒక రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం చూడాలంటే వీ నీడ్ టు ఫోకస్ అట్లీస్ట్ 2 లైట్ వేవ్స్, 2 లైట్ వేవ్స్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయి వస్తే మనకి 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. ఒకవేళ ఒక్క వేవ్ పట్టే స్పేస్లోనే, ఇంతకు వేవ్ లెంత్ ఎంత అంటే మనం యూజ్ చేసే విజిబుల్ లైట్ వేవ్ లెంత్ 3000 to 7000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది, రైట్? సో 3000 యాంగ్స్ట్రామ్స్ అంటే లైక్ 300 నానోమీటర్స్, అదర్వైజ్ 0.3 మైక్రోమీటర్స్. సో 0.3 మైక్రోమీటర్స్ నుంచి 0.7 మైక్రోమీటర్స్ గ్యాప్లో మనకి ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏది బ్యాక్టీరియానో వైరస్నో దేన్నో ఒకటి ఫోటో తీయాలని చూస్తున్నారు. ఇఫ్ దెర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ సింగిల్ ఆర్ హాఫ్ వేవ్ లెంత్ లిమిట్, ఒక హాఫ్ వేవ్ లెంత్ లిమిట్లో, హాఫ్ ద వేవ్ పట్టే రీజన్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటే అది మనకు ఒకటిలాగానే కనపడుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ రేలీ లిమిట్. సో అంటే మనం ఎంతవరకు చూడొచ్చు అంటే ఒక 0.3 మైక్రోమీటర్లో సగం, లేదు 0.7 మైక్రోమీటర్లో సగం. సో ఒక 150 నానోమీటర్స్ నుంచి 350 నానోమీటర్స్ వరకు మాత్రమే మనము చూడగలం విజిబుల్ లైట్ యూజ్ చేసి. అదే దాన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేసి దాన్ని కూడా మనం చాప్ చేసి ఆ లైట్ వేవ్ని ఇంకొంచెం చాప్ చేసి నానోమీటర్ రేంజ్కి, ఫెమ్టోమీటర్ రేంజ్కి కూడా ఆ లైట్ వేవ్ని చాప్ చేసి తయారు చేయగలుగుతున్నారు బికాస్ ఆఫ్ దీస్ లేజర్స్. ఆ ఫెమ్టో సెకండ్ లేజర్ అండ్ అటో సెకండ్ ఆ లేజర్స్ అనేవి వెరీ షార్ప్ లైట్ వేవ్స్ని జనరేట్ చేయడానికి కుదురుతుంది. అండ్ యూజింగ్ దాట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఫోటోగ్రాఫ్ ఈవెన్ న్యూక్లియస్ ఆల్సో, న్యూక్లియస్ని కూడా ఫోటో తీయడానికి కుదురుతుంది. సో మనకి ఏంటంటే ఇలాగ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి వేవ్స్ అన్నిటిని మిక్స్ చేసేస్తే ఒక వేవ్ ప్యాకెట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దట్ వేవ్ ప్యాకెట్ ఈస్ వెరీ షార్ప్, సో దట్ మనం ఆ రేలీ లిమిట్ని క్రాస్ చేయడానికి అవుతుంది. సో ద సైజ్ ఆఫ్ ద వేవ్ ప్యాకెట్ ఈస్ సో స్మాల్ దట్ యూ కెన్ ఈవెన్ స్కాన్ ఎ న్యూక్లియస్. సో 10⁻¹⁴ సైజ్ ఉన్నటువంటి న్యూక్లియస్ని కూడా స్కాన్ చేయడానికి కుదురుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరసెంట్ స్పెక్ట్రోస్కోపీ, దాన్ని ఫ్లోరసెంట్ స్పెక్ట్రోస్కోపీ అన్నారు. సో విజిబుల్ లైట్ని యూజ్ చేసి మన మైక్రోమీటర్ కన్నా చిన్నగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ లైక్ బ్యాక్టీరియాస్ కానీ, వైరసెస్ కానీ, ఈవెన్ అటామిక్ న్యూక్లియస్ని కూడా విజిబుల్ లైట్ యూజ్ చేసి ఫోటోగ్రాఫ్ తీయడానికి కుదురుతుంది యూజింగ్ దిస్ ఫ్లోరసెంట్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇదంతా కూడా మనకి ఈ లేజర్ని డెవలప్ చేయడం వలన వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అన్నమాట. సో వన్స్ అది మనకి డెవలప్ అయితే ఫర్దర్గా దాని అప్లికేషన్స్ ఎక్కడ ఉంటున్నాయండి, క్వాంటమ్ ఆప్టిక్స్, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటింగ్,
ఆప్టికల్ కంప్యూటింగ్ అంటున్నారు. ఆప్టికల్ కంప్యూటింగ్ అంటే ఇప్పటి వరకు మనం ఎలక్ట్రాన్ని, ఈ ఎలక్ట్రాన్ ఛార్జెస్ని మనము డేటా స్టోరేజ్కి వాడుతున్నాం, రైట్? డేటా స్టోరేజ్కి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అంటున్నాము. ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే, లేదు ఎలక్ట్రాన్ని పోలరైజ్ చేసి మనం ఈ డేటా స్టోరేజ్కి యూజ్ చేస్తున్నాం. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆప్టికల్ కంప్యూటింగ్లో ఏంటంటే విల్ బి యూజింగ్ ఫోటాన్స్. సో ఫోటాన్తో చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి లైట్ స్పీడ్లో జరిగిపోతూ ఉంటాయి. సో థింగ్స్ విల్ బి మోర్ ఫాస్ట్. సో ఇంకా ఫర్దర్ అప్లికేషన్స్ నానో ఫోటానిక్స్, ఆప్టికల్ సెన్సార్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్లో కూడా ఆప్టికల్ బేస్ చేసుకొని, లైట్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తున్న సెన్సార్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మామూలుగా మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీస్ అంటున్నాము. కొన్ని వేల ట్రాన్సిస్టర్స్, లక్షల ట్రాన్సిస్టర్ ఒక చిన్న చిప్లో మనము ఇంప్లాంట్ చేయగలుగుతున్నాము. సో ఈ ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే ఆప్టికల్ బేస్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని అలాగా ఒక చిప్లో మనం ఇంటిగ్రేట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, పిఐసీస్ అంటాము. అలాగే అల్ట్రా ఫాస్ట్ అండ్ అల్ట్రా షార్ట్ ఫినామినస్, ఇందాక అనుకున్నది అదే, అల్ట్రా షార్ట్ పల్స్ లేజర్ వాడటం వలన అంటే ఏంటంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి లేజర్స్ ఇలాగ మిక్స్ చేసేస్తే, సూపర్ ఇంపోజ్ చేస్తే మనకి అల్ట్రా షార్ట్ పల్స్ లేజర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో యూజింగ్ దట్ యూ కెన్ ఈవెన్ స్కాన్ ఎ న్యూక్లియస్, అటామిక్ న్యూక్లియస్ని కూడా స్కాన్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఫర్దర్గా బయో ఆప్టిక్స్, బయోమిమిటిక్ ఆప్టికల్ మెటీరియల్స్ అంటే లైక్ మనకి మిణుగురు పురుగులు ఉన్నాయి. సో దాన్ని అబ్జర్వ్ చేసి అలాంటి మెటీరియల్ని మనం ఇక్కడ తయారు చేయగలిగితే బయోమిమిటిక్ ఆప్టికల్ మెటీరియల్స్. అలాగే ఈ కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, వాటి రెక్కల్లో ఏంటంటే కొన్ని బ్రైట్ కలర్స్ అనేవి రిఫ్లెక్ట్ చేయగలుగుతాయి. వాటి రెక్కలకు ఉన్నటువంటి మెటీరియల్ క్రిస్టల్ స్ట్రక్చర్ని బట్టి కానీ లైక్ దట్ అలాంటి మెటీరియల్స్ మనము తయారు చేయగలిగితే. అలాగే క్యామోఫ్లాజెస్ ఉన్నాయి లైక్ ఈ గెకోస్, ఏమంటారు ఊసర్వెల్లి అంటాం. సో ఈ ఊసర్వెల్లి లాంటివి, అలాంటి వాటిని మనం ఏమైనా తయారు చేయగలమా, అలాంటి మెటీరియల్స్ తయారు చేయగలమా అనేది వన్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆప్టిక్స్. ఓకే, అంటే ఏంటంటే నేచర్లో కలిసిపోవటం, మనం ఏ సరౌండింగ్స్లో ఉంటే ఆ సరౌండింగ్స్లోకి మిక్స్ అయిపోవటం, మెర్జ్ అయిపోవటం లాంటి ఆప్టికల్ మెటీరియల్స్ని మనం తయారు చేయగలగడం. దట్ ఈస్ వన్ బ్రాంచ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్. సో ఇప్పుడు మనం స్పేస్ ఫిజిక్స్ చూసుకున్నాము, ఏదంటే స్పేస్ ట్రావెల్ గురించి మాట్లాడుతుంది, అలాగే ఎక్సోప్లానెట్స్ గురించి మాట్లాడుతుంది, అండ్ ఎర్త్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ గురించి స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. అది స్పేస్ ఫిజిక్స్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్. అండ్ ఆప్టిక్స్లోకి వచ్చేసరికి లేజర్స్తో వచ్చేటువంటి అడ్వాంటేజెస్, ఈ లేజర్ కూలింగ్, ఫైబర్ ఆప్టిక్స్ అండ్ క్రిప్టోగ్రఫీ, ఆప్టికల్ కంప్యూటింగ్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్ in various fields, that includes in biology also. And మన మేజర్ కనెక్టివిటీ తీసుకున్నా సరే ఫర్దర్గా కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే బయాలజికల్ అప్లికేషన్స్ అనేవి ప్రతి ఫీల్డ్కి అవసరం అవుతూ ఉంటాయి. బికాస్ అల్టిమేట్లీ విల్ బి డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఉపయోగపడేలాగా ఉండాలి, మనుషులకు ఇంటిగ్రేట్ అయ్యేలాగా ఉండాలి. సో నౌ ఈవెన్ ఎలక్ట్రానిక్స్లో కానీ రీసెర్చ్ కూడా హ్యూమన్ ఇంప్లాంట్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ అనేవి హ్యూమన్ బాడీలోకి ఇంప్లాంట్ చేసేలాగా డిజైన్ చేస్తున్నారు. అది మనకి నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది, చూద్దాం. లైక్ ఏంటంటే ఇప్పటివరకు యూజ్ చేసినటువంటి సెమీ కండక్టర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్ కానీ, జెర్మేనియం, గ్యాలియం, ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీకి టాక్సిక్ మెటీరియల్స్. వెరాజ్ ఈ ఆర్గానిక్ మెటీరియల్స్, ఆర్గానిక్ పాలిమర్స్ని యూజ్ చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయగలిగితే దే ఆర్ బయోటాక్సిటీస్ వెరీ లెస్. సో మనకి హ్యూమన్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి ఇంప్లాంట్స్ చేసినట్లయితే. సో అలాంటి వాటి మీద వర్క్ జరుగుతుంది. ద
దట్స్ వన్ ఏరియా. సో ఫిజిక్స్ లోకి వచ్చేసరికి మేజర్ రీసెర్చ్ ఇస్ లింక్డ్ విత్ మెటీరియల్ సైన్స్, కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్ మెటీరియల్ సైన్స్ లో ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ లో అది ఇందాక మాట్లాడుతున్నటువంటిది. సో ఇందులో వన్ బ్రాంచ్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ డీల్స్ విత్ మెటీరియల్స్ మోడలింగ్, అంటే ముందు కంప్యూటర్ మీద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ మెటీరియల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఆ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి లేదా, మనం అనుకున్నటువంటి ఎలక్ట్రికల్ ఆప్టికల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లాంటివి వస్తున్నాయి లేదా అనేది చూస్తారు కంప్యూటర్ మీద రన్ చేసి. అండ్ వన్స్ గెట్ సమ్ క్లారిటీ ఏది వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు, ఈ కాంబినేషన్ ఈ రేషియోలో మిక్స్ చేస్తే బెటర్గా వస్తుంది లాంటివి మనం కంప్యూటర్ మీద టెస్ట్ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ ఎక్స్పెరిమెంటేషన్, సో దట్ మనకి మెటీరియల్ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏదో ఒక వారం రోజులు నెల రోజులు ఆ మెటీరియల్స్ అన్ని డెవలప్ చేసి కంపోజిషన్స్ అన్ని మిక్స్ చేసి ఫైనల్ రిజల్ట్ ఫెయిల్యూర్ అని చెప్పే కన్నా థౌజండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ మిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ కెన్ బి టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ అనే కంప్యూటర్ యూజింగ్ మెటీరియల్స్ మోడలింగ్. సో వన్స్ అది ఆ కాంబినేషన్స్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏదనేది మనం కంప్యూటర్ డిసైడ్ చేస్తే ఆ పర్టికులర్ కాంబినేషన్ లేదా దాని నియర్ బై ఉన్నటువంటి కంపోజిషన్స్ని మనం ల్యాబ్ లో జనరేట్ చేసి టెస్ట్ వెరిఫై చేసుకుంటాం, సో దట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అండ్ ఫర్దర్ అప్లికేషన్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ నానో మెటీరియల్స్ బయో మెటీరియల్స్ మెజోస్కోపిక్ సూపర్ కండక్టివిటీ. సో మెటీరియల్స్ అనేవి ఏదో మనకి డైలీ లైఫ్ లో ఉపయోగపడేలాగా ఉండాలి, లేదు నానో సైజ్ మెటీరియల్స్. రెండో మూడవది మోస్ట్ ఎఫెక్టివ్ ఇస్ ఎనర్జీ హార్వెస్టింగ్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. సో మనకి వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఎనర్జీని ఎట్లా జనరేట్ చేయాలి స్మాల్ స్పేస్లో, అలాగే దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి అనేది మేజర్ ఇష్యూ అవుతుంది. లైక్ ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి మనకి ఏంటంటే అంతకుముందు నైట్ అంతా ఒక 6 hours 8 hours ఛార్జింగ్ పెడితే కానీ ఛార్జ్ అవ్వని సెల్ ఫోన్స్, ఇది మనకి 30 minutes లో కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీస్ తయారు చేయగలుగుతున్నాం. సో దట్స్ బికాస్ ఆఫ్ దిస్ రీసెర్చ్ ఇన్ మెటీరియల్ సైన్స్, ఈ ఎనర్జీ హార్వెస్టింగ్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో వస్తున్నటువంటి అడ్వాన్సెస్. ఓకే, అండ్ టోపోలాజికల్ క్వాంటమ్ మెటీరియల్స్. సో దిస్ ఇస్ another interesting field. So ఈ టోపాలజీ అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయి, లైక్ అంటే ఇప్పుడు మనం వరకు చూస్తున్నది ఏంటంటే మెటీరియల్స్ అన్ని కూడా కోఆర్డినేట్ స్పేస్లో చూస్తున్నాం, ఎక్స్ డైరెక్షన్లో ఎంత సైజ్ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఐటమ్స్ ఉన్నాయి, వై డైరెక్షన్లో ఎలా ఉంది, జెడ్ డైరెక్షన్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒక 3D స్పేస్లో మనకి కోఆర్డినేట్ స్పేస్లో మెటీరియల్ ప్రాపర్టీస్ మనం చూస్తాం. అదే దానికి కొంచెము అడ్వాన్స్ లెవెల్లో ఏమవుతుంది అంటే మొమెంటం స్పేస్ అని ఇంకొక డిఫరెంట్ స్పేస్ ఉంది, జస్ట్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్ అన్నమాట. ఓకే, సో ఆ మొమెంటం స్పేస్లోకి మ్యాప్ చేస్తే మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ అండ్ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మనకి ట్యాప్ చేయడానికి కుదురు. They are the these topological quantum materials. సో అక్కడ ఏంటంటే మొమెంటం స్పేస్లోకి వెళ్ళిపోయి ఆ మొమెంటం ప్రాపర్టీస్ అంటే ఎలక్ట్రాన్ మొమెంటమ్ని మనం ఆల్టర్ చేస్తూ ఉంటే ఎలక్ట్రాన్ మొమెంటమ్ని బేస్ లైన్గా తీసుకొని ఎక్స్ డైరెక్షన్లో మొమెంటం ఎలా ఉంది, వై డైరెక్షన్లో మొమెంటం ఎలా ఉంది, జెడ్ డైరెక్షన్లో మొమెంటం ఎలా ఉంది అని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డీల్ విత్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ మోర్ అడ్వాంటేజ్. సో కొత్త రకం మెటీరియల్ ప్రాపర్టీస్ ని యూజింగ్ దట్ మొమెంటం స్పేస్ స్టడీస్ దాన్ని మనం టోపోలాజికల్ మెటీరియల్స్ అంటారు. స్ట్రాంగ్లీ కొరిలేటెడ్ మెటీరియల్స్. సో మనకి సూపర్ కండక్టివిటీ లాంటి దాంట్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి రెండు కూడా ఒక స్పిన్ అప్ ఒక స్పిన్ డౌన్ ఎలక్ట్రాన్ రెండు కూడా ఓవర్లాప్ అయిపోయి ఒక న్యూట్రల్ పార్టికల్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, స్పిన్ 0 ఆర్ స్పిన్ 1 పోజాన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. మామూలుగా అయితే ఫెర్మియాన్స్ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క స్టేట్లోనూ ఒక ఎలక్ట్రాన్ లేదా ఒక స్పిన్ అప్ ఒక స్పిన్ డౌన్ ఎలక్ట్రాన్ మాత్రం కూర్చుంటుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ వస్తే హైయర్ లెవెల్స్కి వెళ్ళిపోవాలి.
అది ఆ రెండు ఓవర్ ల్యాప్ అయిపోయి ఒక స్పిన్ వన్, రెండు స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జాయిన్ అయ్యి ఒక స్పిన్ వన్ కానీ లేదా స్పిన్ జీరో పార్టికల్ తయారైతే ఏమవుతుంది, ఇట్ యాక్స్ ఎస్ బోసన్. సో ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎ సింగిల్ స్టేట్. సో అలాంటి స్టేట్లో ఏమవుతుందంటే అన్ని పార్టికల్స్ కూడా గ్రౌండ్ స్టేట్లోకి వచ్చి కూర్చుంటాయి, దే ఆర్ ఫ్రీ టు మూవ్. సో మామూలుగా హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఆ పార్టికల్ని అక్కడ తీసుకెళ్ళడానికి కొంత ఎనర్జీ కావాలి, దాన్ని అక్కడ కూర్చోబెట్టడానికి కొంత ఎనర్జీ కావాలి. వెరాజ్ అన్ని గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తే ఏంటంటే దే డోంట్ నీడ్ ఎనీ అడిషనల్ ఎనర్జీ ఫర్ దర్ మూమెంట్స్. సో అలాంటివి ఈ సూపర్ కండక్టివిటీ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్ మెటీరియల్స్లో యూజ్ చేస్తారు. సో దాని మీద కొంత రీసెర్చ్ జరుగుతుంది, అంటే రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టివిటీని డెవలప్ చేయడం కోసం, అంటే నియర్ టు రూమ్ టెంపరేచర్ లైక్ -150, -200 degrees, -50 degrees, 70 degrees వరకు కూడా, 70 degrees, -70 degrees అరౌండ్ మనకి ఇప్పుడు సూపర్ కండక్టర్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో నార్మల్గా అయితే లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ హీలియం ఈ టెంపరేచర్స్లో -10, -1 degree centigrade దగ్గర, ఐ మీన్ -273. సో 1 Kelvin, 10 Kelvins దగ్గర మాత్రమే మనకి కన్వెన్షనల్ సూపర్ కండక్టర్స్ ఉంటాయి. వెరాజ్ ఈ రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100-150 degrees హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర కూడా సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ని డెవలప్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ మెటీరియల్స్ రీసెర్చ్. ఫంక్షనల్ మెటీరియల్స్ అంటారు, అది కూడా చూద్దాం ఫర్దర్గా. ఫంక్షనల్ మెటీరియల్స్ అంటే మనకు ఒక పర్టికులర్ అప్లికేషన్కి, లైక్ ఒకటే మెటీరియల్ ఉంటుంది సో దాన్ని మనం కీలుగా వాడచ్చు, లాక్ లాగా వాడచ్చు, షేప్ మెమరీ మెటీరియల్స్ అంటారు. సో ఒకటే సింగిల్ కీ యూజ్ చేసి ఒక 4-5 locks ఓపెన్ చేయడానికి కుదురుతుంది, అంటే ఆ పర్టికులర్ లాక్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ద షేప్ ఆఫ్ ద కీ చేంజెస్ ఆటోమేటికల్లీ. అంటే మనము లెట్స్ ఆ లాక్ ఏదో ఒక నెంబర్ ఎలకేట్ చేస్తే ఆ లాక్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఆ కీ షేప్ ఆటోమేటిక్గా మారిపోతుంది. సో అలాంటి మెటీరియల్స్ కూడా తయారవుతూ ఉన్నాయి, షేప్ మెమరీ మెటీరియల్స్. సరౌండింగ్స్ని బట్టి దాని మెమరీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతే న్యూక్లియర్ లెవెల్లోకి వచ్చేటువంటి రీసెర్చ్ ఏంటంటే ఎలిమెంటరీ పార్టికల్స్. ఎలిమెంటరీ పార్టికల్స్లో న్యూట్రినోస్ అంటున్నాము, బీ ఫిజిక్స్, కాస్మాలజీ. సో మనకి అల్టిమేట్ ఏమేంటి అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, అంటే ఆ బిగ్ బ్యాంగ్ జరిగి ఎఫ్యూ సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది, అంటే ఎప్పటికీ మనకి మ్యాటర్ యాంటీ మ్యాటర్ అనేవి రెండు ఉంటాయి. ఈ మ్యాటర్ ఎంత ఉందో యాంటీ మ్యాటర్ అంతా జనరేట్ అయింది ఇనీషియల్లీ అట్ ద టైమ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. అంతే కదండి, ఒక ఎలక్ట్రాన్ పాజిట్రాన్ రెండు కలిస్తే ఒక ఫోటాన్ జనరేట్ అవుతుంది, అదే ఒక ఫోటాన్ బ్రేక్ అయితే మనకి ఒక ఎలక్ట్రాన్ పాజిట్రాన్, ఒక మ్యాటర్ యాంటీ మ్యాటర్ రెండు జనరేట్ అవుతాయి. బట్ విత్ టైమ్ ఏమైంది అంటే యాంటీ మ్యాటర్ అనేది డిజపర్ అయిపోయింది, ఓన్లీ మ్యాటర్ మాత్రమే, మెటీరియల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మ్యాటర్ మాత్రమే మేజర్ క్వాంటిటీస్లో మనం అబ్జర్వ్ చేయడానికి కుదురుతుంది. అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ క్వాంటిటీ, మ్యాటర్ యాంటీ మ్యాటర్ కొలాప్స్ అయిపోయి మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనకి యాంటీ మ్యాటర్స్ లాంటి ఒక మెటీరియల్ మన దగ్గరలో ఉందంటే విల్ సింప్లీ మర్జ్ విత్ దమ్ అండ్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ. అలా జరగట్లేదు, స్టిల్ వీఆర్ ఎగ్జిస్టింగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఇష్యూ ఏంటి అంటే యాంటీ మ్యాటర్ అనేది ఆల్మోస్ట్ డిజపేర్ అయిపోయింది. సో అది అలాగే ఎందుకు జరిగిపోయింది, అసలు ఆ బిగ్ బ్యాంగ్ టైంలో ఏం జరిగింది, ఇలాంటి వాటి మీద మేజర్ వర్క్ జరుగుతుంది. అలాగే ఈ డీప్ స్పేస్లోకి వెళ్ళిపోతే అక్కడ రేడియేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, మన మీద రేడియేషన్స్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనే వాటి మీద జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ అండ్ క్వాంటమ్ క్రోమోడైనమిక్స్. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి
పార్టికల్ ఫిజిక్స్ ఇంకొంచెం డీప్ గా వెళ్ళిపోయి, ఏది ఎలక్ట్రాన్ పాజిట్రాన్ ఇలాంటి పార్టికల్స్ కాకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎలిమెంటరీ పార్టికల్స్, క్రోమోడైనమిక్స్ అని అంటే వాటికి కలర్స్ ని అసైన్ చేసి దే ఆర్ మోర్ ఫండమెంటల్, క్వార్క్స్ అంటున్నాము, లెప్టాన్స్ అంటున్నాము, దానికన్నా కూడా ఇంకా ఫండమెంటల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. సో అవి అర్థమైతే ఇంకా ఈ పార్టికల్ ఇంటరాక్షన్స్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే దాని మీద ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది. పార్టికల్ ఫిజిక్స్, సో ఇవి బేసిక్ గా రీసెర్చ్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్. సో ఒకసారి చూసి మీరేమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగండి. డిస్కషన్ సెషన్ ఇప్పటివరకు మాట్లాడిన మాటలోంచి ఆ టెక్స్ట్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. మీకేమైనా అర్థమైంది, అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ ఉంది, అట్లీస్ట్ అంటే కొంచెం అర్థమైతే బెటర్గా ఉంటుంది ఇలాంటివి. Can ask. Okay. Unnara? Okay. Cheppalandi. చూస్తున్నా సార్ ఒకసారి. అరే తీసుకు బషీర, కాంచన, రాధ, నరా, శాంసన్, పార్థు. ఎస్ సార్. ఒకళ్ళే రెస్పాండ్ అయ్యారు, మిగతా వాళ్ళు రైట్ అర్థమవుతుందండి. మైటిక్ ప్రపోజల్ అంటే ఏంటి? సో ఒకసారి హైబ్రిడ్ ప్రపోజల్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? ఏదండి హైబ్రిడ్ ప్రపోజల్? ఎక్కడుంది? ఏ పారాగ్రాఫ్ ఉందో చెప్పు. హైబ్రిడ్ ప్రొపల్షన్ ఆగండి సార్.
2.1 లో అర్థమైంది అర్థమైంది. క్వాంటమ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ని యూజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్, హైబ్రిడ్ ప్రొపల్షన్ సార్. అదే 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 దాని కంటిన్యూషన్ మాట్లాడుతుంది. పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హైబ్రిడ్ ప్రొపల్షన్. ఓకే, క్వాంటమ్ ట్రాన్స్పోర్టేషన్ పార్ట్. సో క్వాంటమ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఈ నానో మైక్రోమీటర్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయేసరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్టీస్ ఎట్లా మారిపోతున్నాయి అనేది, లైక్ దే ఆర్ హైలీ కంట్రోల్డ్ బై స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆర్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కంట్రోల్ అనేది ఎఫెక్ట్ కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. వెన్ యూ గో టు నానోమీటర్ నానోమీటర్ సో అక్కడ మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్గా వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ ఫినామినా అనేది, అంటే ఆ నానోమీటర్ రేంజ్లో ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ స్టడీ. సో వన్స్ అది మనకి సక్సెస్ అయితే ఏమవుతుందంటే, అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలక్ట్రాన్ మూమెంట్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, యూజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, యూజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, లేదు కంప్లీట్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లైట్తోనే దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలిగితే ఎలక్ట్రాన్ మూమెంట్ని. ఫర్దర్గా మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ హైబ్రిడ్ ప్రొపల్షన్, ఈవెన్ ఈఎం డ్రైవ్స్ అని వచ్చినాయి. ఈఎం డ్రైవ్ అని విన్నారా? లేదు సార్, వినలేదు ఎప్పుడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రైవ్ అంటే ఏంటంటే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ని యూజ్ చేసి ఆ రేడియేషన్ ప్రెషర్ అంటారు. ఆ రేడియేషన్ అనేది లైక్ మనకి ఇప్పుడు సన్లైట్ మన మీద పడినప్పుడు కొంత హీట్ జనరేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఆ ఫోటాన్ అనేది మన మీద పడి డిసపేర్ అయిపోతాయి. ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ టు అస్, ఆ ట్రాన్స్ఫర్ చేసే ఎనర్జీని మన మూమెంట్ కి వాడితే అర్థమవుతుంది. సో ఫోటాన్ అనేది కంప్లీట్ గా మొమెంటం మాత్రమే ఉండేటువంటి పార్టికల్. ఫోటాన్ ఆగిపోతే ఏమవుతుందంటే ఎనర్జీ డిసపేర్ అయిపోతుంది. సో వన్స్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ బికమ్స్ జీరో, ఇట్ సింప్లీ డిసపియర్స్. సో అలాగే ఒక ఫోటాన్ వచ్చి ఒక మెటీరియల్ ని స్ట్రైక్ చేసినప్పుడు లైట్ అనే ఆ లైట్ అనేది మెటీరియల్ మీద పడి ఆ మొమెంటంని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా మూవ్ అవుతుంది అనేది ఈఎం డ్రైవ్స్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రైవ్. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొపల్షన్స్, అంటే మనకి డీప్ స్పేస్లోకి వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే సన్లైట్ సోలార్ ప్యానల్స్ కూడా పనిచేయవు. అలాగని చెప్పి మనము టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఈ రేడియో మెటీరియల్ తీసుకెళ్ళినా కానీ ఎంతో దూరం ట్రావెల్ చేయలేము. ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దిస్ ఈఎం డ్రైవ్, ఇక్కడ వచ్చేటువంటి లైట్నే మనము ఫస్ట్గా యూజ్ చేయగలిగితే. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ లాంగ్ రన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు రీచ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఈఎం డ్రైవ్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ వెలాసిటీని రీచ్ అవ్వడానికి ఒక అవకాశం అయితే ఇందులో ఉంది. థియరటికల్గా అట్లీస్ట్ మనం అది ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తామా లేదా అనేది సెకండరీ, బట్ అట్లీస్ట్ వి సీ అ డోర్. సో అది మనం ఓపెన్ చేయగలిగితే ఈ స్పేస్ ట్రావెల్కి వీటికి ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ హైబ్రిడ్ ప్రొపల్షన్ అనేది. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం చేసేటువంటి మాలిక్యులర్ మానిపులేషన్స్తో ఆ మూమెంట్ని జనరేట్ చేయగలిగితే సెర్న్ అండి, సెర్న్ లాబొరేటరీస్.
ఎలెమెంటల్ పార్టికల్ ఫిజిక్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. న్యూక్లియర్ రీసెర్చ్ ఫ్రెంచ్ లో యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ పోలార్ రీసెర్చ్ న్యూక్లియర్ that's sir from European Polar Research. English version entante European Organization for Nuclear Research. French yeah, it's a French word. ఎక్కడ ఉంది అది? జెనీవా స్విట్జర్లాండ్ లో. ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఓకే ఎవరికి డౌట్స్ రావట్లేదు సార్. సరే ఒకసారి చూడండి ఆ వర్డ్స్ అన్ని కొత్త కొత్తగా ఉంటాయి టెర్మినాలజీ, దాని గురించి ఒకసారి వెతకండి. ఇంకేమైనా కొత్త డౌట్స్ రైజ్ అయితే నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, ఒకసారి అందరు మొహం చూపిస్తే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అది ఆటోమేటిక్ వస్తుంది, కాకపోతే నేను ఫర్దర్ ఈ యాప్ లో అప్లోడ్ చేయడానికి మొహాలు అవసరం. సార్ ఒక్కల సార్ అందరు సార్ అందరు అందరు అయిపోయింది సార్. ఏమో చేసుకుంటా లైట్ నువ్వే కాదు. అటెండెన్స్ అయిపోయిందా సార్?
అన్నా పార్దు, హలో అవన్నా, అవన్నా అన్నా ఫేస్ వాష్ చేసుకుని వచ్చారు అందరూ? వచ్చారు. మైలు వెలిగిపోతున్నాయి ఫేస్లు. అన్నా నువ్వు జిట్టు దూక అన్నా, దూకుంటా దూకోకుండా కలగ. రైట్, వచ్చారంతా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తొందరగా ఫోటో తెలియదు సార్, శ్యామకి తక్కువ పెట్టారు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోండి, ఇది కష్టాలు ఉంటాయి. సార్ నవ్విస్తారు సార్, చూడండి సార్ అటెండెన్స్ తీసుకోండి. ఏమండి నవ్విస్తున్నారు సార్? అటెండెన్స్ చేస్తున్నా కూడా. అంతే. ఓకే ఓకే సార్, డన్. 1:30. క్లాస్ రికార్డెడ్ లింక్ నేను షేర్ చేస్తాను. ఇది మాత్రం ఒకసారి చూసి మీరు ఫర్దర్ గా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనేది చూడండి. ఆ టెక్స్ట్ లోంచి ఈచ్ కీవర్డ్ మీరు ఒకసారి సెర్చ్ చేసి తెలుసుకోండి. డన్. ఎలా పెట్టేసి బిగిసిపోయావు అలాగా కదలు.